ప్రేక్షక వీక్షకులందరికీ కూడాను శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ వాస్తు పరిహార విజ్ఞానంలో ఈరోజు మనం వాస్తు శాస్త్రం గురించి పరిజ్ఞాన విషయంలో కూడాను వాస్తు శాస్త్ర రీత్యా వాస్తు అనేటువంటిది ఎంతవరకు మనకి ప్రభావాన్ని చూపిస్తుంది మన యొక్క జీవితం మీద వాస్తు దోషాలు అనేటువంటిది అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాయా ఇలాంటి అనేకమైనటువంటి అంశాల్లోనూ ఒక క్లారిటీ తెచ్చుకునేటువంటి ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాం అసలు వాస్తు దోషము ఈ వాస్తు దోషం అనేటువంటిది ఎంతవరకు మనం పరిగణించుకోవాలి దీని ప్రభావం అనేటువంటిది ఎంతవరకు మన యొక్క జీవిత శైలి మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక అసలు బేసిక్గా దోషము ఉంటే గనకాను దాన్ని మనం ఎలా రెట్టిఫై చేసుకోవాలంటే కనుకను దీనికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి దాంట్లో చిన్న మార్గం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏ యొక్క ఇంటికి అయితే కనుక మనం వెళ్ళంగా నేను కూర్చున్నేసి కొంతసేపు గడపంగానే ఏదో అనీజీగా అనిపించడము ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదాం అనిపించడము లేదు బలవంతంగా ఉంటున్నట్టుగా యొక్క వాతావరణం మనకు అనిపించడము లేదా ఏదన్నా ఇంటికి వెళ్ళేసి మనం తిరిగి మన ఇంటికి రాగా నేను తలనొప్పి రావడం తల తిరుగుతున్నట్టుగా అనిపించడము జ్వరం వచ్చినట్టుగా అనిపించడం అంటే నిత్యము ఎన్నో విధాలుగా తిరిగేటువంటి వ్యక్తి కూడాను చిన్న చోటికి వెళ్ళి రాగానే ఇలాంటి అనీజీ ఫీలింగ్స్ కలిగితే కనుక మనం వెళ్ళినటువంటి చోట ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి మనం చేసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ అంటే కనుకను అదేదో భూతము ప్రేతమని కాదు అక్కడ వాస్తు దోషము ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అటువంటి విషయం అలాగే సరే ఇది బయట వ్యక్తులు అర్థం చేసుకునేటువంటి పద్ధతి మరి ఇంట్లో ఉన్నటువంటి వారు అర్థం చేసుకోవాలనేటువంటి విధానం ఏమిటంటే కనుకను మనం కొత్త ఇల్లు కొన్నాం గృహప్రవేశం అయ్యేసే మూడు నెల్లు కూడా కాకముందే ఎప్పుడూ లేనటువంటి ఆర్థిక నష్టాలు రావడము ఆరోగ్యం నిలకడగా ఉండకపోవడము అలాగే భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా స్పర్ధలు రావడం ఇంట్లో ఏదో రకమైనటువంటి అశాంతి కది వాతావరణము కనపడుతూ ఉండడము ఇలాంటి మొదలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పడుతున్నటువంటి వారు ఖచ్చితంగా మనం అందరం ఏం చేస్తామండి ఏదన్నా సమస్య రాగానే ఫస్ట్ జాతక సమస్య ఏమో అని భయపడతాం ముందుగా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఆయన జాతక పరిశీలన మొత్తం కూడా చేస్తాడు నాయన నీకు బ్రహ్మాండంగా ఉంది నీది ఈ రాశి ఫలానా రాశి ఈ రాశి వారికి మంచి రేజింగ్లో ఉంది అయినా కూడా నీకు ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో తెలియదు సరే పోని ఒకవేళ ఏదన్నా గ్రహం బాగాలేదనుకోండి ఆయన ఏం చేస్తారు ఆ గ్రహానికి పరిష్కారాన్ని సూచిస్తారు దాన్ని చేసుకున్నా సరేనో మీకు ఉపశమనం కలగదు ఎందుకంటే కనుక మనకి ఇబ్బంది ఉంది ఇంట్లో కాబట్టి మీరు మీ యొక్క జాతక రీత్యా పరిష్కారాన్ని చేసుకుంటే ఇంట్లో పరిహారం పొందుతుందా పొందదు ఇలాగే నేను చాలా సంవత్సరాల నుంచి అందరినీ కన్సల్ట్ చేస్తూ ఉంటాను ఈ వాస్తు విషయంలో అనేకమైనటువంటి వాస్తు రకాలైనటువంటి ఇబ్బందులు కూడా చూస్తుంటాను దీంట్లో ప్రధానంగా అందరూ పడుతున్నటువంటి సంశయం ఏంటంటే కనుకను వారికి జీవితంలో కలిగేటువంటి ప్రతికూల అంశాలన్నీ కూడా జాతక పరంగానే వచ్చిందనేటువంటి భావనలో ఎక్కువ మంది ఉంటారు కానీ జాతక పరిశీలన చేసినా కూడా అంతా బాగానే ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఇంటి వాస్తు పరిశీలన కూడా చేయాలి అంటే చాలామందికి కూడాను దక్షిణం ఇల్లు అనగానే ఎవరు కూడా అంత ముందుగా అడుగు వేరు దక్షిణం ఇంట్లో ఒకటి ఉందండి ఏమిటంటే కనుక దక్షిణ ముఖం ఉన్నటువంటి ఇల్లు కలిసి వచ్చిందంటే వాడు చక్రవర్తి అవుతాడు కోటీశ్వరుడు అవుతాడు కలిసి రాలేదా వాడంత పతనము జీవితంలో ఎవడూ కాడు అలాగే మన యొక్క ఇల్లు పరంగాను అందుకనే మనం సింహద్వార విషయంలో రాగానే మన యొక్క నక్షత్ర రీత్యా కానీ పేరు రీత్యా కానీ ఆ యొక్క సింహద్వారాన్ని ఎంచుకునేసి మనకి సూటబుల్ అయ్యేటువంటి ఇంట్లోకి మనం వెళ్తూ ఉంటాం ప్రధానంగా ఏంటంటే కనుకను సింహద్వారం అనేటువంటిది కీలకాంశంగా మారుతుంది ఇక రెండో విషయాన్ని మనం గమనించుకుంటే కనుక వాస్తుశాస్త్ర రీత్యాలో స్థలం గురించి మనం మాట్లాడుకోవాలి ఈ స్థలం విషయం రాగానే మనం అందరం ఏం చూస్తామండి కమర్షియల్ ప్రాటా కాదా రోడ్డుకి దగ్గరగా ఉందా లేదా అన్ని వసతులు ఉన్నాయా లేవా అని చూస్తాం అది మన యొక్క జీవిత శైలికి ఆధునిక కాలానికి దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నం చేసేటువంటి విషయం కానీ వాస్తుశాస్త్ర రీత్యాను ఎలాంటి స్థలాన్ని మనం చూసుకోవాలంటే కనుక చతురస్రాకారంలో ఉండాలి స్క్వేర్ ఆకారంలో ఉండాలి లేదంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి తప్ప త్రికోణాకారంలో ఉండడము మూలలు అయిపోయి ఉండడము ఇలాంటి స్థలాలు ఎంత చవకకు వచ్చినా వాడు ఉచితంగా ఇచ్చినా సరేను దాంట్లో నివాసం ఉండడం అనేటువంటిది మన యొక్క ఆయుష్కే హాని అని చెప్పేసి మీరు బలంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ప్రధానంగా స్థల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే లేదు మనం ఏం చేస్తామండి ఒక మూడు వందల గజాలు ఆ యొక్క స్థలం దొరికిందనుకోండి దాంట్లో మనం అనుకున్నట్టుగా కోణాలు లేవనుకోండి అప్పుడు ఏం చేయాలంటే కనుక ఆ స్థలాన్ని ఎంతవరకు వదిలేస్తే కోణాలు ఒక చతురస్రాకారంలో ఆ బిట్టు తయారవుతుందో ఆ ప్రకారంగా పోతే పోయింది కానీ ఆ కోణాలు వదిలేసి చతురస్రాకారంలో ఆ స్థలం వచ్చేట్టుగా మనం ప్లాన్ చేసుకుంటేనే మనం ఆ యొక్క గృహంలో సుఖంగా సంతోషంగా నివాసం పొందగలం గృహము అనేటువంటిది అందుకనే పెద్దవాళ్ళు అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడని ఈ రెండు కూడాను ప్రతి మనిషి యొక్క జీవిత శైలిలో ప్రధానమైనటువంటి అంశాలు ఒక వివాహము మన పుత్రుడికి కానీ పుత్రికి కానీ వివాహం చేయాలంటే కనుక అది చాలా మామూలు విషయంగా చేసినటువంటి వారికి ఆ కష్టము ఆ సుఖము రెండు తెరుస్తాయి అలాగే ఇల్లు అనేటువంటిది ఈ రోజుల్లోనూ గజం స్థలమే వేలల్లో లక్షల్లో ఉన్నటువంటి ఇలాంటి రోజుల్లో మనం ఇల్లు కట్టుకుని అది కలిసి రాకపోతేను ఏ వాస్తు శాస్త్ర పండితులు నా వాడు చూసి ఇది నీకు సూటబుల్ కాదు నాయన అమ్మాయి అని చెప్పేస్తేను దానికి మించినటువంటి దుఃఖం ఇంకోటి ఉండదు కాబట్టి మనం ముందుగా స్థలం తీసుకునేటువంటి ముందు కానీ లేదు ఒక అపార్ట్మెంట్ తీసుకునేటువంటి ముందు కానీ లేదు ఒక ఇల్లు తీసుకునేటువంటి ముందు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్య పండులను సంప్రదించడము వాస్తు పండితులను సంప్రదించడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటేను వన్స్ మనం తీసుకున్న తర్వాత వారు వచ్చి ఏదో రేపొద్దున మీకు ఇబ్బంది కలిగిన తర్వాత వాస్తు పండితుడు వచ్చేసి చూసిన తర్వాత చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నాయనుకోండి అక్కడ ఉన్నటువంటి వసతి రీత్యా మార్చుకునేటువంటి అవకాశం ఉంటే కనుకను ఎటువంటి సమస్య లేదు కానీ కొన్ని దోషాలు ఏంటంటే కనుక అస్సలు వాచలేం కొన్ని కొన్ని అపార్ట్మెంట్లలో ఇప్పుడు చూస్తుంటే కనుకను మూల వంటగది వచ్చేస్తుంది ఎందుకంటే స్పేస్ బాగా కనపడాలి ఫస్ట్లో స్పేస్ బాగా కనపడుతుంది తర్వాత ఇబ్బందులు కూడా బాగానే కనపడతాయి ఇంట్లో ప్రధానంగా ఏందంటే కనుకను మనము ఉండేటువంటి ఇల్లు ఎంత పెద్దది ఎంత చిన్నది అనేటువంటిది విషయాన్ని పక్కకు పెడితే కనుకను శాస్త్ర రీత్యా అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా ఒక ఇల్లు కొనుగోలు చేసేటువంటి సమయంలో ప్రధానంగా చూడాల్సినటువంటి అంశము లేదంటే కనుక అండి కొన్న తర్వాత సుఖము సంతోషం అనేటువంటిది ఉండదు ఇంట్లో ఎన్ని మరమ్మత్తులు చేసినా కూడా ఎంత కాస్ట్లీ వస్తువులు తెచ్చిపెట్టినా సరేను సరైనటువంటి వాస్తు శాస్త్ర రీత్యాలోనూ ఆ యొక్క గృహ నిర్మాణం కానీ గృహంలో ఉన్నటువంటి వస్తువులు కానీ సమకూర్చుకోకపోతే కనుక అవి ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీని ముఖ్యంగా ఇంటి యజమాని మీద ఇంట్లో చిన్నపిల్లల మీద వృద్ధుల మీద ప్రధానంగా ఈ యొక్క వాస్తు దోషాలు పడతాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వాస్తు శాస్త్ర రీత్యా ప్రధానమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటే కనుకను ఎప్పుడైనా సరే మనం గృహ నిర్మాణం చేస్తే కనుకను దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువగా ఉండాలి పశ్చిమం కన్నా తూర్పు ఎక్కువగా ఉండాలి అంటే ఇప్పుడు మనం కట్టుకునేటువంటిది పశ్చిమం ఇల్లు కూడాను అంటే పశ్చిమముఖమైనటువంటి ముఖమైనటువంటి అయినా కూడాను తూర్పు వైపుగా ఎక్కువగా ఆ యొక్క పశ్చిమానికన్నా ఎక్కువగా వదిలిపెట్టాలి అంటే ఇటు నాలుగు అడుగులు వదిలిపెడితే అటు ఐదు అడుగులు వదిలిపెట్టాలి లేకపోతే నాలుగు నర వదిలిపెట్టినా సరే పర్వాలేదు కానీ దీనికన్నా అటు ఎక్కువగా ఉండాలన్నమాట అలాగే కోణాలు అనేటువంటిది సరిగ్గా ఉండాలి ఇప్పుడు మనం చతురస్రాకారం అనేసి మాట్లాడుకున్నాం ఈ చతురస్రాకారంలోనూ మనకు తెలిసినటువంటి దిక్కులు ఏంటండి నాలుగు దిక్కులు తూర్పు దక్షిణము పడమర ఉత్తరం ఈ నాలుగు దిక్కులు కదా కానీ వాస్తు శాస్త్ర రీత్యా కోణాలు కూడాను ప్రధానమైనటువంటిది అంటే వాస్తుపరంగా ఎనిమిది దిక్కులు కూడాను ప్రధానమైనటువంటిది ఎనిమిది దిక్కులు ఏమిటంటే కనుకను తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయవ్యము ఉత్తరము ఈశాన్యము ఈ యొక్క ఉత్తర ఈశాన్యాలు అనేటువంటిది ఇంటికి ప్రధానమైనటువంటి అంశాలుగా మనకు కనపడుతూ ఉంటుంది ఈ యొక్క కోణాలు కానీ ఈ దిక్కుల్లో కానీ ఎక్కడ కూడాను కటింగ్స్ ఉండకూడదండి ప్రధానంగా చూసుకుంటే కనుకను తూర్పు ఈశాన్యము ఉత్తరము వాయవ్యము ఈ మొదలైనటువంటి కోణాల్లో కూడాను అస్సలు కటింగ్ అనేటువంటిది ఉండకూడదు ఆగ్నేయం ప్రధానంగా పెరగకుండా మనం చూసుకోవాలి ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేసి ముందుగా స్థలం ఎంచుకునేటువంటి విషయంలోనే ఇలాంటి జాగ్రత్తలు చూసుకునేసి గృహ నిర్మాణం చేసుకుంటే గనక ఆ గృహంలో ఉండేటువంటి వారికి చక్కని లక్ష్మీ సమృద్ధి సుఖ సంతోషాలు అందుతాయని చెప్పేసి వాస్తుశాస్త్ర వాక్కు ఇక ప్రధానంగా ఇంకో రెండో విషయం గమనించుకుంటే కనుక అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్లు మనం చూసుకుంటూ ఉంటాం వీధి చూడ తగులుతుంటుంది దాంట్లో ఉండేది మన ఒక్క అపార్ట్మెంటే కాదు కదండి ఎన్నో అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా వాళ్ళు ఎందుకు కట్టారు వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు ఇలాంటి మూర్ఖపు ప్రశ్నలు మనకు అనవసరం అండి ఆ యొక్క ఈ వీధి పోట్ల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం వీధి పోట్లలో కూడాను మంచి వీధి పోట్లుంటాయి దుష్ఫలితాలను కలగజేసేటువంటి వీధి పోట్లు కూడాను ఉంటాయి మంచి వీధి తగిలింది అనుకోండి ఎటువంటి నష్టం లేదు కొంతమంది అంటుంటారు ఏంది అరే నేను వేధిపోటు ఉంటున్నటువంటి ఇంట్లోనే ఉంటున్నారా ముప్పై ఏళ్ళ నుంచి నాకు ఎలాంటి కష్టం లేదు సంతోషంగానే ఉన్నా వాడెవడో నీకు అబద్ధాలు చెప్పాడు అంట అనుభవించే కష్టం అనుభవించేటువంటి వాడికి తెలుస్తుంది కానీ ముచ్చట్లు చెప్పేటువంటి వాడికి మన బాధ తెలియదు కదండి కాబట్టి కొన్ని కొన్ని అంటేను దీని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఏది దోషము ఏది దోషము కాదు అనేటువంటి విషయం తెలుస్తుంది కానీ వీధిన వెళ్ళేటువంటి ప్రతివాడు డాక్టర్ అయిపోడు వీధిన వెళ్ళేటువంటి ప్రతివాడు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చెప్పలేడు కదండి కాబట్టి ఎవరు చెప్పేటువంటి ఉద్దేశం ఇప్పుడు ఒక దోషం ఉంది అని చెప్పడానికైనా ఈ ఇల్లు బాగుంది అని చెప్పడానికైనా గడాను వాస్తు శాస్త్రాన్ని పరిపూర్ణంగా అవలోకన చేసుకున్నటువంటి వ్యక్తి మాత్రమే మీకు మంచి రిజల్ట్స్ని మీకు చూపెట్టగలరు కాబట్టి ప్రధానంగా గృహ నిర్మాణం కానీ గృహ కొనుగోలు కానీ చేసేటువంటి సమయంలో వాస్తు పండితుడిని తీసుకెళ్లేసి కన్సల్ట్ చేయడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకునేసి మంచి గృహంలో సుఖ సంతోషాలతో మీరందరూ కూడా వర్ధిల్లా అని చెప్పేసి ఆ పరమశివుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ Свасти.